నమస్కారం. శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్కి స్వాగతం. చలివేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే. సుల్తానాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుల్తానాబాద్లో చలివేంద్రాన్ని ఎమ్మెల్యే దాసరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ వేసవి కాలం నందు దాహార్తుల దాహం తీర్చడం కొరకు చలివేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరింత చక్కగా చల్లటి నీటిని, శుద్ధి చేయబడిన నీటిని అందిస్తున్నటువంటి ఆర్యవైశ్య సంఘ సభ్యులకు, నిర్వాహకులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ప్రతి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇదే కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం చాలా సంతోషించవలసిన విషయం. అందున ఈ ఎండాకాలంలో చాలామంది ప్రజలు బయటికి వెళ్తేనే ఎండ తీవ్రత పరిస్థితుల్లో వారి దాహార్తిని తీర్చడానికి మంచినీళ్ళు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. మరి సందర్భంగా ఆర్యవైశ్య సంఘ పెద్దలకు, ముఖ్యంగా ఈ చలివేంద్ర నిర్వాహకులకు, వారు ప్రతిరోజు ఎవరో ఒకరు మనకు దానం ఇస్తూ దానికి తగినటువంటి డబ్బులను ఏర్పాటు చేస్తూ ప్రతిదినం ఈ చలివేంద్ర నిర్వహణ కొరకు ముందుకొస్తున్నటువంటి దాతలకు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం. రైస్ మిల్ ఆపరేటర్ల నాణ్యమైన డిమాండ్లను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎంపీపీ కవ్వంపల్లి లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు పడాల తార. సుల్తానాబాద్ రైస్ మిల్ ఆపరేటర్లు తమ డిమాండ్ల సాధన కోసం గత 16 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. పనికి తగిన వేతనం, 8 గంటల పనిదినం, పలు డిమాండ్ల పరిష్కారం కోసం 16 రోజులుగా సమ్మె చేస్తున్నారు. వీరికి సంఘీభావంగా ఎలిగేడ్ ఎంపీపీ, జెడ్పీటీసీ, టీఆర్ఎస్ నేతలు పడాల పరశురాములు, కవ్వంపల్లి దుర్గయ్య మద్దతు పలికారు. వీరిని గుర్తించి వీళ్ళు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. అలాగే మన రైస్ మిల్ల యజమానులు వీళ్ళని గుర్తించి ఇలా గౌరవ వేతనం మరి 18,000 నుండి 20,000 వరకు పెంచాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజులల్లా ఈ 8,000 10,000 ఇంటికి తీసుకెళ్తా భార్య పిల్లలను మరి పోషించే అవకాశం కూడా లేదు. వారికి కూడా ఇంకా కూడా ఏమన్నా పిఏపి కానీ అవి ఇవి గుర్తించాలి. వారికి మూతి గుడ్డలు కాకపోతే ఇంకా నెలకు ఇంత అని బెల్లము కూడా, ఇప్పుడు వారికి డస్ట్ మొత్తం మన ఊపిరితిత్తులకు పట్టి ఇప్పుడు వచ్చే రోజులల్లా ఈ బీమార్లు రావడం, ఆ డస్ట్ వలన రావడం జరుగుతూ ఉన్నది. వారికి మీరు చర్చించాలి తప్పకసారి. వారికి కూడా మేము మద్దతు మరి తెలుపుకుంటున్నాము. వాళ్లకు సుతంగా కొద్దిగా గౌరవనీతనం పెంచాలి అనేది మేము సుతంగా కోరుతా ఉన్నాం. ఎవరు మేము సుతంగా లేడీస్ అయ్యేప్పటికే ఇంట్లో సంసారంలో ఎన్ని పడతాయి అనేది మాకు సుతంగా అర్థం అనేది ఉన్నది. ఇంకా 10,000-12,000 వాళ్ళకి ఏమంతా అదైతే కొంచెం వాళ్లకు 18 నుంచి 20 దాకా పెంచాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా మీరు వీళ్ళ ప్లేస్లో ఇంకెవరినన్నా పెట్టింది ఉంటే మాత్రం మా తరఫున సుతంగా మేము ఒత్తిడి మిమ్మల్ని చేయవలసిన కారణం వస్తుంది. తప్పకుండా వాళ్లకు మద్దతుగా మేము ఉంటామని. వాళ్ళ వేతనాల కోసం 16 రోజుల నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. మా దీనికి రైస్ మిల్ల యజమానులు ఇదివరకు కార్మికులను పట్టించుకునే పాపన లేదు, కానీ
వాళ్ళు వీళ్ళ బాధలు చూసి వీళ్ళు చేసే ఆపరేటర్ల మీద వాళ్లకు కనీసం వేతనం ఇదివరకు ఇచ్చే దానికన్నా ఒక 5,000 రూపాయలు పెంచాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఏ 5,000 కాదు ఒక 500 రూపాయలు కూడా పెంచడం లేదు. దీనికి 16వ రోజు నిరాహారదీక్ష చేయడం జరుగుతున్నది. ఇది ఇక్కడ చర్చలు కాకుండా ఒక జిల్లాల వాళ్ళు ఒక రైస్ మిల్లు ఓనర్లు అందరూ కలిసి జిల్లా నడిపిస్తున్నారు కానీ వాళ్ళు ఇంతవరకు ఇక్కడ రాలేదు. దీనికి మద్దతుగా మేము ఎలిగడి మండలం నుంచి రావడం జరిగింది. వీళ్ళ చేసే కైకిలి ఒక రోజు పోతే 200 రూపాయలు ఆడళ్ళకు కైకిలి వస్తుంది. నెల కనీసం వాళ్ళకు ఒక 7,000 రూపాయలు రావడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ ఈ మొగోళ్ళు అదే రైస్ మిల్లల్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళ పైసలు ఇంటికి పోతుంటే ఏం భార్య పిల్లలకు కానీ వాళ్ళ కష్టజీవులకు కానీ సరిపోకలే కానీ వాళ్ళు ఒక్కొక్క రైస్ మిల్లల్లో మాకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తే వాళ్ళు పట్టించుకుంటలేరు. దీనికి ఈ యజమానులు ఇదే కాకుండా మళ్ళా ఇలా బాధలు చూసి ఇంకా రాష్ట్ర కార్మికులందరూ జిల్లా కార్మికులందరూ ఉద్యమం చేయకముందే దీని వెంటనే పరిష్కారం చేసి వీళ్ళు కనీసం ఈ 13 డిమాండ్ల మీద వాళ్ళు వచ్చి ఒక 8-9 అన్న చేయాలని మేము ఈరోజు డిమాండ్ మేము వీళ్ళకి మద్దతు చెప్తా ఉన్నాము. రైస్ మిల్లు ఆపరేటర్లు చేసే సమ్మెకు మేము ఎల్గేటి మండలం నుంచి వెళ్ళి మా ఎంపీపీ గారు జడ్పీటీసీ తరపున వారికి మద్దతు తెలుపుతూ రైస్ మిల్లు ఓనర్స్ వాళ్ళు చేసే న్యాయమైన కోరికలు కోరుతారు కాబట్టి వారిని కోరే దానిలో ఎలాంటి తప్పు లేదు. న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు ఆర్థిక పరిస్థితులు ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఇంటికి పోతే వెళ్ళని ఇబ్బందులతో వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళు 13 డిమాండ్లు పెట్టారు. వాళ్ళు పెట్టిన ఇసుదా న్యాయమైన డిమాండ్లు కాబట్టి వెంటనే ఓనర్సు దీన్ని సంప్రదించి చేయకుంటే దీనికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వాళ్ళు వెంటనే ఈ పరిష్కారం చేయకుంటే మేము చూద్దాం వాళ్ళకు మద్దతుగా తెలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. స్థానిక ఎమ్మెల్యే గారికి వారి సహాయంతో ఎమ్మెల్సీ ఎంపీ గారి సహాయంతో మేము వీరికి న్యాయం జరిగే తట్టు మేము చూస్తామని కోరుకుంటూ అలాగే వీరి దీక్షలకు సంఘీభావం తెలుపుతూ కాళోశ్రీరాంపూర్ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ సమ్మెకు మద్దతు తెలిపారు. కార్మికుల న్యాయమైన కోరికలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఎంపీపీ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ సారయ్య గౌడ్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనాన్ని యాజమాన్యం తప్పక కల్పించాలన్నారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్ ఈఎస్ఐని కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు అంజీ, టీఆర్ఎస్ నాయకులు గట్టు శ్రీనివాస్ గౌడ్, బుర్ర శ్రీనివాస్, కార్మికులు తదితరులు ఉన్నారు. అది మనం చూస్తూ ఉన్నాం. పనిచేసిన దానికి కష్టానికి ఫలితంగా దక్కాలనే ఉద్దేశంతో న్యాయమైనటువంటి కోరిక డిమాండ్లు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే పిఎఫ్ కానీ తర్వాత ఈఎస్ఐ దాని కొరకు కూడా ఏదైతే హాస్పిటల్స్కు వెళ్ళినా తర్వాత ఇక్కడికి బయట ప్రాంతాలకు వెళ్ళినా కూడా యాజమాన్యం మీద బరువు పడకుండా లక్షలాది రూపాయలు కూడా ఏదైనా యాక్సిడెంట్ పర్పస్లో అయినటువంటి పరిస్థితులలో వారికే చాలా మంచి కార్యక్రమం. ఏదైతే పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్ళు తప్ప అనే నినాదంతో ఈనాడు మన ప్రాంతంలో కార్మికులందరూ కూడా పోరాటం చేసేటువంటి పరిస్థితి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మేడే కూడా దాని ప్రకారంగానే ఉద్భవించినటువంటి దినం. యాజమాన్యం కూడా ఎందుకంటే ఎవరో వస్తారు ఏదో పోతురు అనే ఉద్దేశంతో కాదు, యాజమాన్యము కోట్లాది రూపాయలు పెట్టి రైస్ మిల్లు కట్టేటువంటి పరిస్థితి. ఇక్కడ ఆపరేటర్లు కూడా సంతోషంగా సుభిక్షంగా ఏదైతే కష్టానికి ఫలితం వస్తూ ఉన్నది అనే ఉద్దేశంతో సంతోషంగా మిల్లు నడిపితే ఆ యాజమాన్యం ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మంచి జరుగుతుంది. వీరు కార్మికులు సంతోషంగా నడిపేటువంటి పరిస్థితులలో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంతకాకుండా కొంత రైస్ మిల్లు అందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఇప్పుడు నష్టాల బాటల నుండి కొద్దిగా లాభాల బాటలకు వెళ్ళేటువంటి పరిస్థితి నడుస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కూడా ఎంఎస్పి కానీ తర్వాత రకరకాలైనటువంటి గ్రాంట్లు వారికి ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ ఇచ్చేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి ఏదైతే ఎవరిదో ఏదో రకంగా పట్టువిడుపులు ఉండాల్సినటువంటి పరిస్థితి, యాజమాన్యం కూడా ఈ యొక్క కార్మికులు కోరేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ సరే అంతకాకుండా ఎంతో ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. చర్చలకు కూసుందాం, కూసుంటే న్యాయంగా వారు ఏ రకంగా
కష్టపడుతూ ఉన్నారు. ఆ కష్టానికి సంబంధించినటువంటి ఫలితం దక్కాల మీకు కూడా, మీరు మాతోటి కూడా మా మిల్లుల్లో మంచిగా పనిచేయాలి కాబట్టి మీరు కూడా బాధకొద్ది ఉండద్దు అనే ఉద్దేశంతో మరి యాజమాన్యం కూడా దిగివచ్చి కూర్చొని చర్చలతోటే ఫలితం జరుగుతుంది కాబట్టి రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు ఎంపీపీ గోపగాని సారాయగౌడ్. కాళేశ్వరంపూర్ మండలంలోని గంగారాం, పందిల్లా, మిర్జంపేట, ఇదిలాపూర్ గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని ఎంపీపీ గోపగాని సారాయగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ పంటలకు గాను పెట్టుబడికి అందిస్తున్నారని అన్నారు. రైతును రాజు చేసే చర్యలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీ శ్రీలంక సదయ, వైఎస్ఎంపీపీ కొనకాడి మల్లారెడ్డి, సర్పంచులు సత్యనారాయణ, అటికం శంకర్ గౌడ్, సిరికొండ కొమరయ్య, ఎంపీటీలు పోచారు సదానందం, ఎనగందల వెంకటేష్, ఎంఆర్ఓ రామ్మోహన్, ఏఓ కమలాకర్ తదితరులు ఉన్నారు. వరకు మనం కంప్లీట్ చేస్తాము. మనం ఏంటంటే ఈ డాటా అంతా ఏంటంటే మీరు రైతులు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు, దిశ అవుతుంది. ఇంకా మనకి ఏంటంటే ఒక వారం రోజుల లోపల రావడం జరుగుతుంది, May 25 అని చెప్పి మనకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. కనీసం ఈ May 18 వరకు కూడా వస్తుంది, ఇస్తే గ్రామ పంచాయతీలో వెళ్దాం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది, రావడం జరిగింది. మిర్జంపేటలో 6-7 ఇంత ఏమైనా రాకుండా కూడా పార్టీ ఫీల్ అవుతుంది, అది కూడా మనం ఏంటంటే చేయడం జరుగుతుందని మీ సభ ముఖ్యంగా తెలియజేయడం. కక్క మల్లమ్మ అమ్మ నువ్వేనా? ఏం చేస్తావు? రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కడ లేని విధంగా అన్ని వర్గాలకు ఇతో ఇదిగా సాయం పడతానే అన్ని ప్రభుత్వాలు, కానీ ఎవరినైనా రైతునే ముంచుతాం కాబట్టి రైతుకు కూడా మనం చేదోడు వాదోడుగా ఇచ్చి రైతు డెవలప్ అయితేనే రైతే దేశానికి ఎన్నోగా వాళ్ళకు పెట్టుబడి సాయం అందించి వాళ్ళు బలోపేతం చేయాలనే సదుద్దేశంతో గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ పథకాన్ని పెట్టి ఈరోజు చెక్కులు పంపిణీ జరగడం జరుగుతుంది. మన మండలంలో మొత్తం ఈరోజు 597 పటార పాజిషన్లు చెక్సు రావడం జరిగింది. ఇంకా మనకు ఇది డాటా అంతా 31/12/2017 నాడు ఫ్రీ చేయడం జరిగింది. దానికి తర్వాత కూడా మనము ఈ విలేజ్లో 214 ఖాతాలు మనము క్లియర్ చేయడం జరిగింది. ఇవి కూడా May 25 నుంచి June 2 వరకు మనకు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. ఏ మనకి మొదలు పెడితే ప్రతి పథకం అంటే లెక్క పెడితే కూడా పథకాలు ఉన్నాయి కాబట్టి పథకాలను మనం రైతులకు పెట్టుబడి కింద సాయం చేయాలని రైతే రాజ్యం అని అనే నాయకులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయని రైతులు రాజు వేసే ప్రభుత్వాలు లేవు, అది వట్టిపడగలుగుతుంది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు నిజంగా ఆ రైతే రాజే అనే పదానికి నిరూపకంగా ఈరోజు రైతు బంధు పథకం ద్వారా ఎప్పుడైనా 27 కోట్లు జరుగుతుంది. ఇవే తహసీల్ కార్యాలయాలు అంటే భూములను సరిగా చూసుకొని భూమిపై శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టే విధంగా తహసీల్ ఆఫీస్ పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడూ రైతు దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరం తహసీలు వసూలు చేసి ప్రభుత్వానికే జమ చేస్తూ ఉంటుంది. దానికి పూర్తిగా విరుద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ద్వారానే ఏదైతే రైతుల దగ్గరికి వెళ్ళి వసూలు చేసే కార్యక్రమం ఎలా ఉంటుందో రైతులకే నేరుగా పెట్టుబడికి పైసలు ఇచ్చేదాకా ఇచ్చే విధంగా తహసీల్దారుతో ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిండంటే ఎంతో గొప్ప విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు రైతులను పీడించడమే కాదు, రైతులకు పెట్టుబడి ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఒక మంచి ఆలోచన కొద్దీ రైతు బంధు పథకాన్ని ఏర్పాటు చేసి ఏదైతే వసూలు చేసినా వాళ్ళతోటే తిరిగి పైసలు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది
మిగతా రానటువంటి వ్యక్తులకు భూమి కొద్దిగా తక్కువ ఉన్నా తర్వాత ఎక్కువ పడ్డా అది మళ్ళీ సవరణ చేసేటువంటి కార్యక్రమం 17వ తారీఖు నుంచి ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా వారి యొక్క ఖాతాల పంట ఉన్నటువంటి పరిస్థితులలో చూసుకొని ఏదైతే తక్కువ వచ్చినా కూడా మరియు తేడా వచ్చినా కూడా అక్కడ హెల్ప్ కౌంటర్లు కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి వారిని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత పెట్టుబడికి ముందస్తుగా ఇచ్చేటువంటి డబ్బులు కాబట్టి వీటిని వృధా చేయకుండా పెట్టుబడి కొరకే ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో తెలియ ఓదెల మాజీ ఎంపీ గంటరాములు జన్మదిన వేడుకలు నిఘనంగా నిర్వహించారు. కాళోశ్రామపూర్ మండల కేంద్రంలోని యాదవ సంఘ కార్యాలయంలో శనివారం మాజీ ఎంపీ గంటరాములు 42వ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ మండలాధ్యక్షుడు గజనవీన సదయ్య, తాత రాజు యాదవ్, అల్లం దేవేందర్, తోట్ల రవి, విద్యార్థి అధ్యక్షుడు కూకట్ల నవీన్ యాదవ్, సల్పాల ప్రశాంత్ కుమార్, సమయ్య, సాయి ప్రకాష్ తదితరులు ఉన్నారు. ఈ పుట్టినరోజు 42వ పుట్టినరోజు మంచి ఆయుధాలతో అష్టైతాలతో తను ఇంకా ఉన్నత పదవులు ఎదిగి పెద్దపల్లి జిల్లాకే టైర్గా కావాలని ఇంకా మంచి పదవులుగా అలంకరించి ఆయనను ఆ భగవంతుడు ఆయురాయకులతో అష్టైతలతో మంచిగా అది చేయాలని కోరుకుంటూ గంట రామన్న యువసేన గారికి 42వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాలువ శ్రీరాంపూర్ యాదవ సంఘం తరఫున కేక్ కట్ చేయడం జరిగింది. మండలాలకే కాకుండా జిల్లాకు కాన్సెన్స్కి ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించాలని కోరుకుంటూ ఇంకెంతో అందనంత ఎత్తుకు ఎదిగి ఈ మామూలు ప్రజలకు చాలా సేవ చేయాలని ఆయన సేవ కింది స్థాయి ప్రజలకు ఎంతో అవసరం ఉంది. యాదవ సంఘం నుంచి ఇప్పటివరకు కూడా ఒక లీడర్ కూడా మా కర్నూలు జిల్లాలో కానీ పెద్దపల్లి కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో కానీ లేరు. ఆయన ఎంతో ఎత్తుకెదగాలని ఆయనను ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా చూడాలని కోరుకుంటాము. ఈరోజు 42వ పుట్టినరోజు చేసుకుంటున్న గంట రామన్న గారికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకేమో జరుపుకోవాలని అలాగే ఎన్నో పదవులు అలంకరించి మంచి భవిష్యత్తుతో యాదవ క్లాసులకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.